ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని చీరాల ఎన్జీఓ హోంలో నిర్వహించారు. యూటీఎఫ్ సీనియర్ నాయకులు కె వీరాంజనేయులు, గవిని నాగేశ్వరరావు యూటీఎఫ్ పతాకావిష్కరణ చేశారు. జిల్లా కార్యదర్శి జి సూరిబాబు మాట్లాడుతూ, ఉపాధ్యాయ సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేసే ఏకైక సంఘం యూటీఎఫ్ అని కొనియాడారు. కె వీరాంజనేయులు మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధం లేకుండా అన్ని యాజమాన్యాలకు సంబంధించిన సమస్యలపై నిజాయితీ నిబద్ధతతో పనిచేసే సంఘం యూటీఎఫ్ అని పేర్కొన్నారు. యూటీఎఫ్ పతకావిష్కరణ జరుపుకోవడం గర్వకారణమని తెలియజేశారు. గవిని నాగేశ్వరరావు మాట్లాడుతూ, పాఠశాల బలోపేతానికి ప్రజలతో మమేకం అవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. జిల్లా కార్యదర్శి షేక్ జానీ బాషా మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, పాఠశాల పరిరక్షణ కోసం, విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం నిజాయితీ నిబద్ధతగా పనిచేస్తున్న సంఘం యూటీఎఫ్ అని అన్నారు. యూటీఎఫ్ చేసిన అనేక ఉద్యమాల కారణంగానే నేడు ఉపాధ్యాయ లోకం అనేక సౌకర్యాలు పొందిందని, రాబోయే రోజుల్లో కూడా యూటీఎఫ్ కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు కోసం మంత్రివర్గ కమిటీ త్వరగా నిర్ణయం తీసుకొని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ చీరాల మండల శాఖ ప్రధాన కార్యదర్శి కుర్రా శ్రీనివాసరావు, వెలుగొండారెడ్డి చీరాల మండల శాఖ ప్రధాన కార్యదర్శి మల్లెల రవి, సిహెచ్ వెంకటేశ్వర్లు, ఎం శ్రీను, పొట్టి శ్రీను, గొర్రెపాటి ప్రభాకర్, హర్షవర్ధన్ రావు, లూకా వేటపాలెం నాయకుడు చంద్రారెడ్డి, విజయవర్ధన్ రావు, ఈమని వెంకటేశ్వర్లు, సతీష్, వేణు, చినగంజావు నాయకులు వెంకట్, ఇంకొక నాయకులు మురళి పాల్గొన్నారు. మరి ఆవిర్భించినటువంటి సంస్థ, మరి మొట్టమొదట మరి అమలాపురంలో మన సంఘ రిజిస్ట్రేషన్ జరిగింది. ఫస్ట్లో చాలా కొద్దిమంది మరి ఉపాధ్యాయులతో ఉన్నటువంటి సంఘం మరి మన యొక్క చేసేటువంటి మరి అవినీతి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసినందువల్ల ఉపాధ్యాయులందరూ కూడా మరి మన వైపు తిరిగి ఈ సంఘంలో చేరడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ మండల బాధ్యులకి, కార్యకర్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్కన అందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో మన సంఘం అనేక ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మరి మన సీనియర్ నాయకులు చెప్తారు. మరి నిన్న జిల్లా కౌన్సిల్ సమావేశంలో బాబురెడ్డి గారు చాలా సందేహాత్మకమైన ఉపన్యాసం ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో మన పాఠశాల పనితీరు కూడా చాలా ఇబ్బందికరంగా రాబోయే పరిస్థితి. మరి అమ్మఒడి కార్యక్రమంలో మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మరి అన్ని పాఠశాలలో జరిగేటువంటి విద్యార్థులకి ఇచ్చే క్రమంలో మన పాఠశాలలు ఏమవుతాయనేది నిన్న మాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది. మరి మనమైతే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యకర్తలే కానీ ఉపాధ్యాయుల స్థాయిని ఒక పతాక స్థాయికి తీసుకెళ్లిన సంఘంగా యూటీఎఫ్ అతిపెద్ద సంఘంగా నిలబడి ఉంది. ఇప్పుడు మన బాధ్యతగా తీసుకున్నట్లయితే పాఠశాలల పరిరక్షణ, విద్యా వ్యవస్థ బలోపేతం ఇలాంటివన్నీ కూడా మన ముందున్న బాధ్యతలు. అలాగే సిపిఎస్ రద్దు గురించి కూడా గత ప్రభుత్వం మినమిషన్ లెక్కించి అనేక కమిటీలు వేసి చివరికి మొండి చేయి చూపించి వెళ్ళిపోయింది. అయితే నేటి ప్రభుత్వం ఈ సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తను ప్రకటించింది. రద్దు చేస్తామని వచ్చిన నెలలోపు చేస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇంతకాలం గడిచినప్పటికీ కూడా ఇంకా సిపిఎస్ రద్దు అనేది జరగలేదు. దీని గురించి ఒక మినిస్టర్స్ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీని కూడా వీలైనంత త్వరగా ఆ రిపోర్ట్ తీసుకొని సిపిఎస్ రద్దు మాత్రమే మా యొక్క డిమాండ్, దాని ఒక్కదాన్నే మేము గమనిస్తున్నాము. ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు నిలిచినటువంటి ఒకే ఒక యూనియన్ ఏదన్నా ఉందంటే అది యూటీఎఫ్ మాత్రమే అని చెప్పేసి అది ముందు నుంచి మేము తెలుసుకున్నాము. నిన్న కూడా ఏంటంటే ఎన్నో రకాలుగా 35 36 గ్రూపులుగా విభజించబడినటువంటి టీచర్స్ వేతన స్కేల్ని రామిరెడ్డి గారు మన యూటీఎఫ్ అంటే యూటీఎఫ్ని నిర్మించి వీటన్నిటిని కూడా రీగ్రూపింగ్ స్కేల్స్ ద్వారా 3 భాగాలుగా చేసేయడానికి ఎంతో కృషి చేసి ఈరోజు మనం పొందుతున్న జీతాలకి సార్ చేసిన కృషి, ఆ రోజుల్లో కానీ కృషి చేయకపోయినట్లయితే మనం ఈరోజు ఇలా ధైర్యంగా నిలబడి ఏదైనా సరే కార్యక్రమాలు చేపట్టే వాళ్ళం కాదు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీ.